ఏపీ ఎన్నికల కమిషన్ తో సిఎస్ నీలం సాహ్ని భేటీ స్థానిక ఎన్నికలపై ప్రభుత్వ అభిప్రాయం కోరిన ఎస్ఈసి ఏపీలో స్థానిక ఎన్నికలపై అభిప్రాయ సేకరణ అన్ని పార్టీలతో విడివిడిగా సమావేశమైన రమేష్ కుమార్ గతంలో జరిగిన ఏకగ్రీవాలు రద్దు చేయాలి ఈసీని కోరిన బీజేపీ టీడీపీ చంద్రబాబు చెప్పినట్లే నిమ్మగడ్డ చేస్తున్నారు ఈసీ తీరు తప్పుపట్టిన అంబటి అది ఎన్నికల కమిషన్ కాదు నిమ్మగడ్డ కమిషన్ విమర్శించిన మంత్రి కన్నబాబు నవంబర్ 4న ఏపీ కేబినెట్ సమావేశం స్థానిక సంస్థల ఎన్నికలపైనే కీలక చర్చ మార్కెటింగ్ శాఖపై సీఎం జగన్ సమీక్ష రైతుకు గిట్టుబాటు ధర అందేలా చూడాలని ఆదేశం నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం విడాకుల తర్వాత పెళ్లి రోజు జరుపుతారా జగన్ ప్రభుత్వంపై తులసిరెడ్డి సెటైర్లు పోలవరంను ఏటీఎంలా వాడుకున్నారు ప్రధాని ఈ మాట చెప్పారన్న విజయసాయిరెడ్డి ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా పీఏ ద్వారా మండలి చైర్మన్ షరీఫ్కు లేఖ కేసు ఉపసంహరించుకున్న అరెస్టులెందుకు కేడీల రాజ్యం నడుస్తుందన్న చంద్రబాబు రైతులకు సంఖ్యల విషయంలో వివాదం 6 హెడ్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు జగన్ నాటకాన్ని ఆపే జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి రఘురామకృష్ణంరాజు విమర్శల పర్వం సిరిమానోత్సవంలో పూసపాటి కుటుంబ పంచాయతీ సంచయిత అవమానించిందంటూ ఊర్మిళ మౌన దీక్ష నవంబర్ 16 తర్వాత సమ్మెకు ఏపీ విద్యుత్ ఉద్యోగులు పిలుపు ప్రైవేటీకరణ ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ డెంటల్ డాక్టర్ కిడ్నాప్ కదా సుకాంతం 2 రాష్ట్రాల పోలీసుల సమన్వయంతో చిక్కిన దుండగులు దుబ్బాక ఉప ఎన్నికలపై కేంద్రం ఎన్నికల సంఘం దృష్టి ప్రత్యేక పరిశీలకుడిని నియమించిన సీఈసీ దుబ్బాక ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత అప్పన్నపల్లిలో టీఆర్ఎస్ బీజేపీ బాహాబాహి మేము బూతులు మాట్లాడితే పీఎంను కూడా వదలం దుబ్బాక ఘటనపై బీజేపీ తీరును తప్పుపట్టిన మంత్రి కేటీఆర్ దుబ్బాక వస్తారా కరీంనగర్కు రమ్మంటారా విధుల్లో వాటాపై బండి సంజయ్కు హరీష్ సవాల్ కవితకు మాత్రం ఏడాది తిరగకుండానే ఎమ్మెల్సీ పోస్ట్ నిరుద్యోగులకు మాత్రం ఉపాధి లేదన్న ఉత్తమ్ విజయశాంతితో కాంగ్రెస్ నేతల సమావేశం పార్టీ మారవద్దంటూ సూచన తెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేతపై సుప్రీంకోర్టులో విచారణ రేవంత్ పిటిషన్ను తిరస్కరించిన అత్యున్నత న్యాయస్థానం గొర్రెలకుంట 9 హత్య కేసుల్లో సంచలన తీర్పు సంజయ్కు ఉరిశిక్ష విధించిన సెషన్స్ కోర్టు జడ్జ్ బీహార్లో ముగిసిన పోలింగ్ పెద్దగా ఆసక్తి చూపని ఓటర్లు ఆఫ్ఘనిస్తాన్ నుంచి 1,00,000 టన్నుల ఉల్లి కొనుగోలు భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు కస్టమర్లకు ఎస్బీఐ గుడ్ న్యూస్ ఇక నుంచి ఏటీఎంలో 1,00,000 వరకు డ్రా చేసుకోవచ్చు కరోనా దెబ్బకు కుప్పకూలిన మార్కెట్లు 40,000 దిగువకు పడిపోయిన సెన్సెక్స్. మరో చారిత్రక వీరుడి పాత్రలో బాలయ్య, గోన గన్నారెడ్డి పాత్రలో కనిపించనున్న బాలకృష్ణ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.